ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సృతే కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మన ఛానల్ చూసినటువంటి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది చెప్తుందో నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ ముఖ్యంగా చూడండి కొంతమందికి వారు చదువుకున్నటువంటి విద్య వారు చేస్తున్నటువంటి ఉద్యోగం వేరు అవుతూ ఉంటుంది కొన్నిసార్లు వాళ్ళు చదువుకున్నటువంటి విద్యకి సరైనటువంటి ఉద్యోగం కూడా దొరుకుతుంది లేదా మరి కొంతమందికి వారు ఎంత చదువుకున్నప్పటికీ కూడా సరైన ఉద్యోగం రాదు ఎందుకు రాదు అర్థం కాదు గోల్డ్ మెడలిస్టులు అవుతూ ఉంటారు రకరకాల వాళ్ళకి ఉన్నంత టాలెంట్ ఇంక వేరే వాళ్ళకు ఉండదు అంత అద్భుతంగా ఉంటూ ఉంటుంది దీనికి గల కారణం ఏమిటి అసలు అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఈ దీనికి కొన్ని ఎగ్జామిషన్స్ కండిషన్స్ కూడా ఉంటాయి అది నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను దీని కండిషన్స్ ఏంటనేటువంటిది వాటిని కూడా వీడియో ఎండింగ్ వరకు మీరు తప్పకుండా చూడండి ఇక కర్కాటక రాశి కర్కాటక లగ్నము కర్కాటకము అనగానే మీరు అబ్జర్వ్ చేస్తే కర్కాటక రాజువారికి కానీ కర్కాటక లగ్నం కానీ నిజంగానే కర్కాటక ఉండే లక్షణాలు ఉంటాయి అంటే మీరు చూడండి ఎంట్రీకి ఇచ్చా సిమ్ మనకి సముద్రం ఒడ్డున ఉంటుంది సముద్రం దగ్గర తిరుగుతూ ఉంటాయి కొంచెం చిన్న పిసర ఎక్కడైనా సరే దానికి ప్రమాదం వస్తుంది అంటే వితిన్ సెకండ్స్లో అక్కడికక్కడ ఒక గొయ్యిలాగా ఏర్పరచుకొని అందులోకి వెళ్ళిపోద్ది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో ఎటైనా అది కదలగలుగుతుంది అంటే ఏమిటి దీనికి లక్షణం ఏంటంటే ఎటైనా వెళ్ళగలిగే లక్షణం ఉంటుందని అర్థం మనం వ్యాపారాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు చాలామంది కర్కాటక లగ్నం వారు కానీ కర్కాటక రాశి వారు కానీ నన్ను అడిగింది ఏమిటంటే సార్ చంద్రుడు కదా అధిపతి నేను నీటి వ్యాపారం పెడతాను నాకు కలిసి వచ్చేస్తుందని అడుగుతూ ఉంటాను ఇక్కడ ఏంటంటే చంద్రుడు నీటికి హాయిధనాన్ని కల్పించడానికి అంటే దేనికి ఏ వ్యాపారాలు హాయ్ అంటే ఫ్యాన్లు కూలర్లు కూడా చంద్రుడే కల్పించడానికి అలాగే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వాటికి అంటే చంద్రుడు శుక్రుడు కనెక్ట్ అవ్వాలి లేదా చిన్నపిల్లలకు సంబంధించినవి హాస్పిటల్స్ ఉంటూ ఉంటాయి చిల్డ్రన్ హాస్పిటల్స్ అంటారు లేకపోతే చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువుల మీద లేకపోతే గైనకల్ రిలేటెడ్ సంబంధించిన అంటే అప్పుడు మళ్ళీ కుజుడు కనెక్ట్ అవ్వాలి కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని స్పెసిఫిక్ ఒక గ్రహం కాకుండా రెండు మూడు కాంబినేషన్స్ ఉంటాయి అలా అవి వ్యాపార సంబంధం వచ్చినప్పుడు మీకు పనికి వస్తుంది కానీ కేవలం నాది కర్కాటక లగ్నం ఆర్ కర్కాటక రాసి అని అనుకొని వెళ్ళిపోయి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా అవే రాసులు వాళ్ళకి అవి కలిసి వచ్చేసాయి కాబట్టి నేను వెళ్ళిపోతాను అనుకోవడం అది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ప్రతి వ్యక్తికి కంప్లీట్గా వాళ్ళకి వాళ్ళకి పర్సనల్గా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే చూడండి చొక్కా కొనుక్కుంటున్నాను అందులో సైజెస్ ఉన్నాయి కదా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీడియము లార్జ్ ఎందుకుంటున్నాయండి అందరికి ఒకే రకమైనటువంటి ఎందులేదు లేదు అంటే ఇక్కడ ఎవరికి వారికి పర్సనల్గా పర్సనల్ చార్ట్లో వాళ్ళ ప్లానటరీ కాంబినేషన్స్ని బట్టి ఉంటుంది ఒకే తల్లి కడుపుని ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరు మెంటాలిటీస్ అలాగ ఉండవు ఎందుకు ఉండవు అంటే బికాజ్ ఆఫ్ అదే తల్లికి అదే తండ్రికి పుట్టారు కదా అదే ఇంట్లో పుట్టారు కదా అదే ఊర్లో పుట్టారు కదా మరి ఎందుకు లేవు అంటే వాళ్ళు పుట్టిన ప్లానటరీ కాంబినేషన్స్ ఈజ్ డిఫరెంట్ ఆ రకంగా ఇక్కడ ఏంటంటే మీకు నీటి ద్వారా కానీ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కానీ అందమైనటువంటివి కానీ ఇంకొంతమంది ఏంటంటే సినిమా ఫీల్డ్లో కూడా వెళ్ళిపోతుంటారు తుల కర్కాటక రాసిన కానీ ఎందుకంటే చంద్రుడు ఆకర్షణ కారకుడు కదండి అని ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే ముఖ్యంగా యాక్షన్ అంటే నువ్వు దే ఫీల్డ్లోకి వెళ్తున్నావు యాక్టింగ్ చేయడానికి వెళ్తున్నావా అన్నప్పుడు యాక్షన్ కారకుడు సంబంధం రావాలి అలా కాకుండా ఒక్కోసారి మీరు కనుక గమనించినట్లయితే అదే సినిమా ఫీల్డ్లో డైరెక్టర్స్ ఉంటారు రైటర్స్ ఉంటారు రైటర్ అయితే బుధుడు బాగుండాలి ఎందుకంటే రా రాయడం రావాలి కదా చక్కగా ఒక మంచి సబ్జెక్టు రాయగలగాలి కాస్ట్యూమ్ డిజైనర్ అయితే శుక్రుడు చంద్రుడు బాగుండాలి ఫైటర్ అయితే కుజుడు బాగుండాలి ఇట్లా రకరకాలు ఉంటాయి అందుకే చూడండి కొంతమంది డైక్టర్గా ఎంటర్ అవుతారు తర్వాత ప్రొడ్యూసర్ అయిపోతారు కొంతమంది విలన్ యాక్టింగ్ కోసం వచ్చారంటారు హీరో అయిపోతారు కొంతమంది కమీడియన్గా ఎంటర్ అవుతారు హీరో అయిపోతారు లేదా కొంతమంది హీరోగా ఎంటర్ అవుతారు కమిడియన్ అయిపోతారు ఎందుకు అది అంటే వాళ్ళకి సినిమా ఫీల్డ్ ఉంటుంది కానీ ఆ సినిమా ఫీల్డ్లో స్పెసిఫిక్గా ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకోవాలి ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు గమనించండి చాలామంది ఇక్కడ ఈ బలమైన ప్లానెట్టు వీక్గా ఉండే ప్లానెట్ని అబ్జర్వ్ చేసుకోకుండా ఇందులో ఇంకొక ఇంకొక కోణం ఉంది చెప్తానండి మీకు ఈ రత్నాలు ధరించేటప్పుడు కూడా ఏం చేస్తారంటే బలహీనంగా ఈ ప్లానెట్ ఉంది కాబట్టి నేను ధరిస్తున్నాను అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా బలహీనమైనటువంటి ప్లానెట్ అంటే ఏంటి బలం లేనటువంటి ప్లానెట్ది ధరించకండి దయచేసి ధరించడం ద్వారా ఎలా ఉంటుందంటే మనం ఒక్కోసారి చోటు మనకు ఏదో ఇంట్లో ఏదో కూర ఉండేము ఆ కూరలో నాలుగు కూరలో ఒక కూర పాడైపోయింది పాడైన కూర తింటే ఎలా ఉంటుంది ఇంకా మనకి హెల్త్ పరంగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఫ్రెష్గా ఉన్న తింటే బాగుంటుంది అలాగే పాడైనటువంటి రత్నం పెట్టుకుంటే కూడా ఇబ్బంది వస్తుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే స్పెసిఫిక్గా ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి వారు ప్రత్యేకంగా ఈ రత్నాలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు నేను ఈ రత్నం పెట్టుకుంటే అయినా కొంచెం నాకు సపోర్ట్ దొరుకుతుందేమో అని ఎందుకంటే ఈ ఈ శుక్రుడు ఎవరైతే ఉంటారో ఈ చంద్రుడు ఎవరైతే ఉంటారో ఆకర్షణ కారకుడు కాబట్టి ఏంటంటే ఈ అందమైన వస్తువులకు కానీ వీటికి ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు వీళ్ళు అయితే ఇక్కడ నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి చంద్రుడు నీటి కారకుడు అంటే మీరు వాటర్ ప్లాంట్స్ పెడుతున్నా లేకపోతే సంథింగ్ ఫుడ్ రిలేటెడ్ సంబంధించింది కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించింది పెట్టాలి అంటే మీరు గమనించాల్సింది ఏమిటంటే చంద్రస్థానం పాడవకూడదు ఫస్ట్ మీ జన్మజాతకంలో అంటే కర్కాటక రాసి ఎక్కడా కూడా పాపగ్రహాలతో పాడవకూడదు అప్పుడు మీకు కొంతవరకు ఫుడ్ రిలేటెడ్ పెట్టడానికి నష్టం రాదు అని చెప్పి చెప్తుంది అలాగే చంద్రుడు పాడవకూడదు చంద్రుడు పాడైపోయాడండి జన్మజాతకంలో అది ఇది కర్కాటకం అనే కదా ఎనీ రాసి చంద్రుడు స్పాయిల్ అయ్యాడు ఫుడ్ రిలేటెడ్ పెట్టాము రానివ్వదు గుర్తుపెట్టుకోండి చంద్ర రాసులు కూడా పోర్ట్ఫోలియోస్ పాడయ్యాయి రానివ్వదు దానిలో వెళ్ళడం వల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఇది స్పెసిఫిక్గా చెక్ చేసుకోండి ఫుడ్ రిలేటెడ్ పెడుతున్నాము ఇది చెక్ చేసుకోండి దయచేసి అలాగే శుక్రుడు చంద్రుడు ఇద్దరు పాడయ్యారు అప్పుడు మీకు ఏమవుతుందంటే ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు సో ఇది కూడా స్పెసిఫిక్గా మీరు చూసుకోవాలి ఇవి చూసుకోకుండా మీరు కనుక ఎంటర్ అయినట్లయితే ఏమవుతుందంటే మీకు రావాల్సినటువంటిది రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు ఒక ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించినవి వాళ్ళ జాతకాలు చూస్తే శుక్రుడు చంద్రుడు ఇద్దరు పాడైపోతారు నాకేంటి నాది కరకాటకి రాసి కదా అందుకే నేను పెట్టేసానట్టు ఉంటారు కానీ అలా కాదు స్పెసిఫిక్గా చూసుకొని అయితే ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇంక వేరే మార్గం ఉండదు అది పెట్టేసిన తర్వాత ఇంక వేరే రూట్ ఉండదు ఏదైనా అందులోనే నేను రాణించాలని అలాంటప్పుడు శాస్త్రంలో ఏం చెప్తుందంటే అమ్మవారి ఆరాధన దళిత అమ్మవారిని అమ్మ నాకు ఇంకోటి తెలియదు చిన్నప్పటి నుంచి మా తాత చేసి మా తండ్రి చేసి ఇది చేస్తాను కానీ నాకు కలిసి రావట్లేదు నాకు కలిసి రావాలి నేను ఇంట్లో దిగిపోయాను ఇప్పుడు నా బయటకు వచ్చే మార్గం లేదు అని అనుకున్నప్పుడు అమ్మవారిని కనుక ప్రార్థించినట్లయితే అమ్మవారు స్పెసిఫిక్గా మనకి మన జన్మజాతకం ఎలాగున్నా కూడా స్పెసిఫిక్గా మనకి యోగాన్ని కలిగింపజేస్తుంది ఎవరికైనా కానీ చదివిన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం రావట్లేదు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అర్థం చేసుకోవాల్సింది జ్యోతిష్ శాస్త్రం చదువు అనేటువంటిది నాలుగో భావంలోని ఉద్యోగం అనేటువంటి దశమ భావంలో చెప్పబడింది ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి ఒక్కొక్కసారి మీకు ఉద్యోగం కాకుండా వ్యాపారం చేసే యోగం ఉంటుంది మీకు గుర్తుపెట్టుకోండి యోగం అనేటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీకు గుర్తుపెట్టుకోండి ఆ యోగం మీకు వ్యాపార మూలంగా ఉందా ఉద్యోగ రూపంలో ఉందా అనేటువంటి చూడాలి అంటే మనం ఎంతసేపు ఉద్యోగం అనేటువంటి దాన్ని ఎందుకు చేస్తున్నాము అంటే అతని యొక్క జీవనోపాధి జీవనోపాధి అంటే ఏమిటి నాలుగు డబ్బులు రావడానికి కాబట్టి మీ రెండవ స్థానాధిపతి ఎవరయ్యారనేటువంటి తీసుకోవాలి అతను వెళ్ళి ఎవరితో కలిసారనేటువంటి తీసుకోవాలి దాన్ని బట్టి మీకు ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ మీరు బాగా అర్థం చేసుకోండి ఉదాహరణకి మేషరాశి వారు ఉన్నారు మేష లగ్నం నాటు మేష లగ్నం వారు ఉన్నారనుకోండి అప్పుడు రెండవ స్థానానికి శుక్రుడు అవుతాడు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు సర్వసాధారణంగా ఏమవుతుంటుందంటే ఉదాహరణకి అకౌంట్స్ అందమైన వస్తువులు వీటిల్లోకి ఎంటర్ అవ్వాలనేటువంటి సెకండ్ హాల్ లాడ్ చెప్తున్నాడు కానీ దాని రూపం మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అది ఉన్న స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది అది మనం అర్థం చేసుకోవాలి ఒక్కొక్కసారి రెండవ స్థానంలో బుధుడు వచ్చి కూర్చుంటాడు బుధుడే ధనం ఇచ్చేవాడు అవుతాడు అప్పుడు ఏమవుతుంటుందంటే మీరు ఉద్యోగం కాకుండా వ్యాపారంలోకి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి అదే బుధుడు మీకు వ్యాపారంలో తీసుకొచ్చి లాస్ చేపిస్తాడు జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే ఇక్కడ మన జన్మజాతకంలో మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఆధారంగా ఎందుకంటే నేను ఈ యొక్క శాస్త్రం మీద ప్రతి అంశం మీద ఒక పది నుంచి ఇరవై వేలు లేదా ఒక ఐదు వేలు నుంచి కనీసం అంటే ఒక్కోసారి తక్కువ జాతకాలు దొరుకుతాయి ఆ అంశం మీద దొరకాలంటే దొరకవు ఒక్కోసారి మనకి ఒక ఐదు నుంచి పదివేలు ఇరవై వేలు జాతకాలు పరిశీలన చేసినప్పుడు ఎందుకు వీరికి స్పెసిఫిక్గా ఉద్యోగం చేద్దామంటే ఎందుకు కుదరటం లేదు వీరికి ఎందుకు ఉద్యోగమే కలిసి వస్తుంది వీరికి ఎందుకు వ్యాపారమే కలిసి వస్తుంది అని చూసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే వీడి కల్ ఈ వ్యక్తికి అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వీరికి కలిసి రావడానికి కారణం ఆ కలిసి రాకపోవడానికి కారణం వాళ్ళకు ఆ కర్మ లేదు అందులో బాగా చేసుకోండి అంటే వెరీ క్లియర్గా చెప్తుంది నీకు ఇక్కడ ఈ మార్గంలో ఉంది జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా కూడా నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చోని ఎక్కడ చెప్పదు గుర్తుపెట్టుకోండి నువ్వు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చొని నీకు కలిసి రావట్లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని ఎక్కడ చెప్పదండి ఎందులోకి వెళ్తే కలిసి వస్తావో చెప్తుంది గుర్తుపెట్టుకోండి నువ్వు ఈ మార్గంలో వెళ్తే కలిసి వస్తావు రూట్ చూపిస్తుంది స్పెసిఫిక్గా అలాంటప్పుడు చిన్నప్పుడే కనుక ఒక జాతకం తీసుకొని వీళ్ళు ఈ మార్గంలో వెళ్తే కలిసి వస్తారు కదా ఇందులో ఫైనాన్షియల్గా ఈ రూట్లో ఉంది కదా వీళ్ళకి ఫైనాన్స్ అనేటువంటిది అని చెప్పి చూసుకున్నట్లయితే సర్ సర్వసాధారణంగా చదవడం వేరు అంటే అతను విద్యలు ఏవైనా సరే ఒక హాబీలాగా లేకపోతే ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం వేరు మీరు స్పెసిఫిక్గా మీ జీవనోపాధి చేసుకోవడానికి ఉండేటువంటి మార్గం ఏది ఉంది ఏది ఏది డబ్బులు ఇస్తుందో తెలుసుకోవడం వేరు ఆ రకంగా ఉదాహరణకి మీకు రవి ఇస్తున్నాడు అనుకోండి డబ్బులు అంటే మీ సెకండ్ లార్డ్ వెళ్ళి రవి సంబంధాలతోని లేకపోతే రవిని ప్రేరేపిస్తున్నాడు ధనాధిపతి అప్పుడు మేషం వారికి దీని ద్వారా అంటే గవర్నమెంట్ వాటి మూలంగా లేదా మెడికల్ వాటి మూలంగా వస్తూ ఉంటుంది చంద్రుడు ఇస్తున్నాడు ఎక్కువ ప్రయాణాలు చేయడం ద్వారా వస్తూ ఉంటుంది లేదా ఫుడ్ రిలేటెడ్ మూలంగా వస్తూ ఉంటుంది అదేవిధంగా బుద్ధులు ఇస్తున్నాడు కమ్యూనికేషన్స్ మూలంగా వస్తుంటుంది అలా ఒక్కొక్కటి అనమాట ఇక్కడ మీరు ఏంటంటే కొంతమందికి రెండు రెండు జాబ్స్ ఉంటుంటాయి అంటే టూ టూ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటూ ఉంటాయి అది అలాగా అనేటువంటి తెలుసుకోవాలి అంటే ఏంటి కొంతమంది పార్ట్ టైమ్స్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది వాళ్ళకి ఓ నాలుగు గంటలు ఇక్కడ చేయడం ఇంకో నాలుగైదు గంటలు అక్కడ చేయడం లేదా కొంతమందికి ఒకే దగ్గర ఉండకుండా మాట చేంజింగ్ అవుతూ ఉండాలి కీప్ ఆన్ చేంజింగ్ అవుతూ ఉంటారు మరి కొంతమందికి చూసుకున్నట్లయితే ఇక్కడ సింగిల్గా ఏదైనా సరే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది బిజినెస్ ఏవైనా సరే పార్ట్నర్షిప్స్ పనికి రావు కొంతమందికి ఈ రకంగా ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు కలిసి రావట్లేదు ఉద్యోగంలో ఆర్ వ్యాపారంలో అనేటువంటి స్పెసిఫిక్గా ఉద్యోగంలో అయితే శని దశమ స్థానాధిపతిని రెండవ స్థానాధిపతిని ఆరో స్థానాధిపతిని చూసుకోవాలి వ్యాపారంలో అయితే బుధుణ్ణి అదేవిధంగా మీరు రెండవ స్థానాధిపతిని లాభస్థానాధిపతిని చూసుకోవాలి అలాగే పంచమం చాలా రకాలని మీరు చేసే వ్యాపారం బట్టి ఉంటుంది అది ఖచ్చితంగా చూసుకొని తీరాలి అలా చూసుకొని అప్పుడు మీరు కనుక ఒక అడుగు ముందుకు వేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేటువంటిది వస్తుంది ఇక్కడ అయితే ప్రతిదానికి కూడా మన జన్మజాతకం ఎలా ఉన్నా గుర్తుపెట్టుకోండి అది ఎన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నా సరే శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మన వేదాల్లో కానీ భాగ మన దేవీ భాగవతంలో కానీ చెప్పినటువంటిది ఏమిటంటే మీరు గనక మీరు చేస్తున్న ప్రయత్నానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కనుక తోడైనట్లయితే నూటికి నూరు శాతం మీరు సక్సెస్ అవుతారు ఇంక అందులో సందేహం ఏం లేదు ఎందుకంటే అమ్మవారి పాదాలు పట్టుకుంటున్నామా మనం చిత్తశుద్ధితో మనం చేస్తున్నామంటే అమ్మవారి బ్రహ్మని పిలిచి మన తలరాత మారుస్తుందట ఆ రకంగా మీరు స్పెసిఫిక్గా లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ అనేటువంటి నామం గనక మీ పనులు మీరు చేసుకుంటే ఒక బాగా అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ పనులు మీరు చేసుకుంటే మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఇది కనుక చేసినట్లయితే యాడ్ అవుతుంది ఒక మనిషికి శక్తివంతమైన ఫుడ్ తిన్నప్పుడు ఎలా అయితే బూస్టింగ్ పెరుగుతుందో సేమ్ యాజ్ టేస్ మీ పూర్వజన్మ కర్మ దగ్ధం అయి ఇది యాడ్ అవుతుంది అలా కాదండి నేను వ్యాపారాల్లో రానిద్దాం అనుకుంటున్నాను నాడు ఉద్యోగం కాదు నాకు కావాల్సింది అని అనుకున్నప్పుడు విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ వ్యాపారం మీకు కలిసి వస్తుంది ఏ ఉద్యోగం మీకు కలిసి వస్తుంది ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం ఎక్కడా కూడా నీకు ఉద్యోగం అస్సలు కలిసి రాదని కానీ వ్యాపారం అస్సలు కలిసి రాదని కానీ చెప్తూ ఇంట్లో కూర్చోమని చెప్పదు నీకు ఉద్యోగం కలిసి వస్తుందా వ్యాపారం కలిసి వస్తుందా అనేది చెప్తుంది వ్యాపారంలో అయితే ఏ వ్యాపారం కలిసి వస్తుందో చెప్తుంది ఉద్యోగంలో అయితే ఏ ఉద్యోగం కలిసి వస్తుందో చెప్తుంది వేటి మూలంగా డబ్బులు వస్తాయో చెప్తుంది అంతేగాని ఇంట్లో నువ్వు ఖాళీగా కూర్చోవు శుభ్రంగా నిద్రపోవు ఏ పని చేయకు కూర్చొని అలాగా ఆలోచిస్తూ ఉంటే ఆకాశంలోంచి డబ్బులు పడతాయి బ్యాగ్ బ్యాగులు బ్యాగులు రోడ్డు మీదకి వెళ్తూ డెక్కలు దొరికిపోతాయి నువ్వు మంత్రం ఈ మంత్రం చేసుకోగానే నీకు బస్తాలు బస్తాలు డబ్బులు దొరుకుతాయి ఏం చెప్పలేదు అక్కడ కూడా శాస్త్రంలో లేని విషయాలు అవన్నీ అలాంటివి ఎవరైనా చెప్పినా కూడా నమ్మకండి దయచేసి ఇక్కడ ఏంటంటే ఒక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దాన్ని ఎలా గుర్తుపట్టాలి ఒక ల్యాబ్ టెస్టింగ్ చేస్తారు చేసినప్పుడు మన బ్లడ్లో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందని డిటెక్ట్ చేస్తాం చేసి దానికి తగ్గ మెడిసిన్స్ వాడతాం మనం ఆ రకంగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి ఎందుకు ఉద్యోగం రావట్లేదు ఏ గ్రహాల యొక్క సంబంధం మనం పూర్వజన్మలో చేసుకునేటువంటి కర్మ ఆధారంగా వస్తుంది అనేటువంటిది ఫస్ట్ మనం పట్టుకోవాలి ఉదాహరణకి కర్మకారకుడైన శని కేతువుతో ఉన్నాడు అప్పుడేంటి కర్మ అంటే ఒక వర్క్ మనం చేసే నిత్యకర్మ కేతు ఆటంకాల కారకుడు సో అప్పుడేంటి గణపతిని ఎక్కువగా చేసుకోవాలి గణపతి గణనాథుడు ఆటంకమును తొలగించేవాడు మీరు ఎప్పుడైతే గణపతి మంత్రం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారో లేదా నాగప్రతిష్టి చేసినటువంటి వాటి దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా మీరు వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వాటికి పసుపు నీళ్ళు వేస్తూ ఉంటారు అప్పుడు మీకు మీరు చేసేటువంటి ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ ఏమొద్దంటే శనెక్కడా కూడా కేతువుతో ఉండడు కానీ వేరే శుభగ్రహాలతో కలిసినట్టుగా కనిపిస్తాడు బట్ ఆ శుభగ్రహాలకు వచ్చిన పోర్ట్ఫోలియో ఆపేసేలా ఉంటుంది అతని కర్మని పోర్ట్ఫోలియో ఆపేలా ఉంటుంది బాగా అర్థం చేసుకోండి దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఆ లగ్నానికి వాళ్ళు ఒకసారి శుభత్వాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియోస్ పొందరు ఇది అర్థం అవ్వాలంటే యాస్ట్రలాజికల్ రీసెర్చ్ చేయాలి రీసెర్చ్ చేసినప్పుడు అర్థమవుతుంది ఎందుకు మహర్షి ఈ శ్లోకం ఇక్కడ ఎందుకు వాడారు ఎందుకు ఇది ఫలితం ఇస్తుంది ఇప్పుడు మరి ఆపేటప్పుడు దానికి సంబంధించి ఏం చేయాలి మీరు ఎప్పుడో ఒకరు గుర్తుపెట్టుకోండి ఇది మన చేతుల్లోనే ఉంది మన కర్మ మన చేతుల్లోనే ఉంది దాని ఎలాగా అంటే మంత్రం ద్వారా అంటే అమ్మవారిని ఆరాధించడం ద్వారా ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది ఏదైతే ఉందో ప్రతి మనిషిలోని అమ్మవారిని చూడడం ద్వారా ప్రతి ఆబ్జెక్ట్లో ప్రతి విషయంలోనూ అమ్మవారిని అర్థం చేసుకోవడం ద్వారా మనకి మన చేతులతో మన తలరాతను మార్చుకోగలము గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశము జ్యోతిష్ శాస్త్రం మీకు ఏం చెప్తుంది వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ ఏ మార్గంలో వెళ్తే మీరు సక్సెస్ అవుతారనేటువంటిది తెలుసుకోవచ్చు ప్లస్ నా జాతకం ఇలాగే ఉంది కదా నా జీవితం ఇంతే అని చెప్పని కూర్చోవాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అమ్మవారిని పట్టుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి శ్రీమాత్రే నమ